हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टी वीडियो लो मनम कॉम्पिटिटिव एग्जाम्स की उपयोगपड़ेटटुवंटी साक्षी मरियु नमस्ते तेलंगाना पेपर्स लोनी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंची डिस्कस चेसुकुंदाम। इवाल्टी मन फस्ट आर्टिकल वच्चेसी तौक्टे तुफान गुरिंची। మనము ఇప్పుడు తౌక్టే తుఫాన్ అన్నటువంటిది చదువుకుంటూ ఉన్నాము। అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ తుఫాను అనేటటువంటిది ఏర్పడింది। ఇది రేపటి రోజున గుజరాత్లోని పోర్బందర్ సమీపంలో తీరాన్ని దాటేటటువంటి అవకాశం అనేది ఉంది। తీవ్ర తుఫానుగా మారుతున్నటువంటి ఈ తౌక్టే అనేటటువంటి దాని అర్థం బర్మీస్ భాషలో గెకో అన్నటువంటిది దీని యొక్క అర్థం అన్నమాట। గెకో అంటే గట్టిగా అరిచేటటువంటి బల్లి అన్నటువంటి అర్థం అనేది వస్తుంది। ప్రస్తుతం ఈ తుఫాన్కి మయన్మార్ అనేటటువంటి దేశం పేరుని పెట్టడం జరిగింది। మయన్మార్ ఎందుకు పెట్టింది అంటే ఈసారి వాళ్ళ వంతు కాబట్టి మయన్మార్ అన్నటువంటి దానికి పేరు పెట్టింది। వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ ఇది తుఫాన్లకు పేర్లను పెడుతుంది। 2004 నుంచి కూడా అరేబియా సముద్రం అలాగే బంగాళాఖాతంలో ఏర్పడేటటువంటి తుఫాన్లకి పేర్లను పెడుతూ ఉన్నారు। అయితే ఈ సంవత్సరం వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ మొత్తం 169 పేర్లను సూచిస్తే అంటే ఇందులో మొత్తం 13 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి। ఇంతకుముందు 8గా ఉండేవి ఇంకొక 5ంటిని చేర్చడం జరిగిందన్నమాట। అయితే ఈ 5ంటిని చేర్చిన తర్వాత మొత్తం 13 దేశాలు ఏర్పడ్డాయి। ఈ 13 దేశాలు కూడా 169 పేర్లను సూచించడం జరిగింది। అందులో ప్రస్తుతం ఈ టౌక్టే అన్నటువంటి తుఫాను పేరు వచ్చేసి 4వది అన్నమాట। అయితే ఇందులో మొత్తం ఈ 13 దేశాల్లో ఏమేం దేశాలు ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి మన భారతదేశం అనేది ఉంటుంది, రెండవది వచ్చేసరికి బంగ్లాదేశ్, మూడవది వచ్చేసరికి మయన్మార్, నాలుగవదేమో పాకిస్తాన్, ఐదవది వచ్చేసి మాల్దీవ్స్, ఆరవది వచ్చేసరికి ఒమన్, ఏడవది శ్రీలంక, ఎనిమిదవది వచ్చేసరికి థాయిలాండ్, తొమ్మిదవది వచ్చేసరికి ఇరాన్, పదవది వచ్చేసరికి ఖతార్ అన్నటువంటి దేశం, పదకొండవది వచ్చేసరికి సౌదీ అరేబియా, పన్నెండవది వచ్చేసరికి యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చివరిగా 13వది వచ్చేసరికి యెమెన్। ఈ 13 దేశాలు కూడా మొత్తం 169 పేర్లను సూచించటం జరిగింది। ఇందులో మొదటిది వచ్చేసరికి బంగ్లాదేశ్ నుంచి మొదలవుతుందన్నమాట, అంటే ఈ లిస్ట్ అన్నటువంటిది బంగ్లాదేశ్ నుంచి మొదలవుతుంది। ప్రస్తుతం ఈ లిస్టులో 4వది ఈ తౌక్టే అన్నటువంటి తుఫాన్, దీనికి పేరుని మయన్మార్ పెట్టింది। ఇక్కడ క్వశ్చన్ చూడండి, తౌక్టే తుఫానుకు పేరుని ఎవరు సూచించారు, ఎవరు సూచించారు, మయన్మార్ అన్నటువంటిది తౌక్టే అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ టీకాల గురించి। ప్రస్తుతం ఏదైతే కోవిడ్ టీకాల ఉత్పత్తికి సంబంధించినటువంటి మేధో హక్కుల్ని అంటే పేటెంట్లని అమెరికా ఐరోపాల కంపెనీలు కనీసం 5 ఏళ్ల పాటైనా పక్కన పెడితే గానీ ప్రపంచ జనాభా అంతటికీ కూడా సరిపడా టీకాల్ని అందించలేము। భారత్, దక్షిణాఫ్రికాల నాయకత్వంలో చాలా వర్తమాన దేశాలు ఈ మేరకి ప్రపంచ వాణిజ్య సంస్థ లేదా డబ్ల్యూటీఓ వద్ద డిమాండ్ చేశాయి కూడా। అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ డిమాండ్ని సమర్థించినా కూడా జర్మనీ, బ్రిటన్ ఇవి వ్యతిరేకిస్తూ ఉన్నాయి। అంతేకాకుండా అత్యాధునిక ఎంఆర్ఎన్ఏ టీకాల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ఫైజర్, బయోఎన్టెక్, మోడర్నా లాంటి కంపెనీలు కూడా మేము ఎంఆర్ఎన్ఏ పరిజ్ఞానాన్ని గనక వెల్లడిస్తే చైనా, రష్యాలు ఈ సాంకేతికతను దొంగలిస్తాయి అనేసి వాదిస్తూ వస్తూ ఉన్నాయి। అయితే తీరా ఇప్పుడు చూస్తే ఫైజర్, బయోఎన్టెక్ అన్నటువంటిది చైనాలో తన ఎంఆర్ఎన్ఏ టీకాల్ని ఉత్పత్తి చేయడానికి పోసున్ అనేటటువంటి స్థానిక సంస్థకి తన యొక్క లైసెన్స్ని ఇవ్వటం జరిగింది। మరొకవైపు చైనా కూడా సొంత ఎంఆర్ఎన్ఏ టీకా మీద 3వ దశ క్లినికల్ ప్రయోగాల్ని నిర్వహిస్తోంది। అలాగే భారతదేశంలో పూణేకి చెందినటువంటి జెనోవా బయోఫార్మస్యూటికల్స్ కంపెనీ రూపొందించినటువంటి ఎంఆర్ఎన్ఏ టీకా మీద 1వ మరియు 2వ దశల క్లినికల్ పరీక్షలకు కూడా అనుమతించింది। అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా వేగంగా ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది। అంతేకాకుండా అంతర్జాతీయ ఫార్మా కంపెనీలన్నీ కూడా తమ యొక్క మేధా హక్కులని తాత్కాలికంగా పక్కన పెట్టిన టీకాలు వెంటనే అందుబాటులోకి రావు అన్నటువంటి వాదన కూడా ఉంది। అలాగే టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమయ్యేటటువంటి ముడి పదార్థాల సరఫరాకి కూడా నెలల తరబడి సమయం అనేది పడుతుంది అన్నట్టుగా ఫార్మా కంపెనీలు చెప్తూ ఉన్నాయి। భారత్, చైనాలతో సహా చాలా దేశాల్లో టీకాల్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి కంపెనీలు దాదాపు 250 వరకు ఉన్నా కూడా పాశ్చాత్య ఫార్మా కంపెనీలు అన్నీ కూడా వీటికి అనుమతుల్ని, ముడి పదార్థాలని, సాంకేతికల్ని అందించడానికి ఒప్పుకోవటం లేదు।
ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో బయోలైజ్ అనేటటువంటి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తయారీకి ముందుకొచ్చినా కూడా జాన్సన్ అండ్ జాన్సన్ అన్నటువంటిది లైసెన్స్ ఇవ్వటానికి ఒప్పుకోలేదన్నమాట. అలా కోవిడ్ అన్నటువంటిది ప్రస్తుతం విజృంభిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం వివిధ వ్యాక్సిన్ కంపెనీలకి పరిశోధన ముందస్తు ఆర్డర్ల నిమిత్తం దాదాపు $1,000,000,000 నిధుల్ని అందించింది. భారత్, చైనా, రష్యా దేశాల కోవిడ్ టీకాల వెనుక కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్య విస్తరణకి ప్రైవేట్ పెట్టుబడుల్ని సమకూర్చుకున్నటువంటి మాట నిజమే, కానీ ప్రభుత్వ సహాయం లేనిదేవి ముందడుగు పడేవి కావు అన్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే ప్రస్తుతం ఏంటి, ఏవైతే ఇతర దేశాలు వ్యాక్సిన్లను తయారు చేసేటటువంటి ముందు స్వదేశీ టీకాల ఉత్పత్తికి స్థానిక కంపెనీలకు లైసెన్స్ని ఇవ్వాలి. అంతేకాకుండా భారత్ బయోటెక్ టీకా పరిజ్ఞానాన్ని 3 ప్రభుత్వ రంగ సంస్థలకి అందించడం దీనికి ఒక విశిష్ట ఉదాహరణగా మనం చెప్పచ్చు. అలాగే అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తన యొక్క టీకా పరిజ్ఞానాన్ని మెర్క్ అన్నటువంటి కంపెనీతో పంచుకునేటట్టు ఇటీవల అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీని ఒప్పించటం జరిగింది. టీకాల కొరతలకి మేధో హక్కుల కన్నా మించినటువంటి కారణం ఉంది అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అన్నటువంటిది చెప్పటం జరిగింది. అది ఏంటి, వ్యాక్సిన్ కంపెనీలు ముందస్తు ఆర్డర్లు లేనిదే పూర్తి స్థాయిలో ఉత్పత్తి అనేటటువంటివి సాగించలేవు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అల్ప ఆదాయ దేశాల నుంచి కనుక ఆర్డర్లు వస్తే 35 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయటానికి టీకా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికి అయ్యేటటువంటి ఖర్చు దాదాపు $400,000,000,000. వీటిని ప్రపంచ బ్యాంక్, కోవాక్స్లు ధన రూపంలో అందించవచ్చు. సంపన్న దేశాలు కూడా తమ యొక్క అవసరాలకు మించి ఉన్నటువంటి టీకా నిల్వల్ని చిన్న చిన్న దేశాలకి మళ్లించాలి అన్నట్టుగా ఇటీవల ఈ పత్రం అనేటటువంటిది చెప్తోంది. 2022 మార్చి కల్లా ప్రపంచ జనాభాలో దాదాపు 60% టీకాలు వేసి సామూహిక రోగ నిరోధకతని సాధించాలి అంటే సమన్వయంతో అన్ని దేశాలు కృషి చేయాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గవి వ్యాక్సిన్ అలయన్స్ గురించి తెలపండి. గవి అన్నటువంటిది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట, ఒక గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. దీనిని 2000వ సంవత్సరంలో క్రియేట్ చేయటం జరిగింది. ఇది పబ్లిక్ అలాగే ప్రైవేట్ 2 సెక్టార్స్కి సంబంధించి కూడా ఈక్వల్ యాక్సెస్ని అలాగే వ్యాక్సిన్స్ని చిల్డ్రన్కి అందించడానికి, వరల్డ్లో ఉన్నటువంటి పూరెస్ట్ కంట్రీస్కి అందించడానికి కూడా ఈ గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ అన్నటువంటిది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో కోర్ పార్ట్నర్స్ వచ్చేసరికి ఈ గవి వ్యాక్సిన్ అలయన్స్లో పార్ట్నర్స్గా ఎవరెవరు ఉన్నారు, WHO అనేది ఇందులో పార్ట్నర్గా ఉంది, యూనిసెఫ్ అన్నటువంటిది ఇందులో పార్ట్నర్గా ఉంది, అలాగే వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది ఇందులో పార్ట్నర్గా ఉంది, అలాగే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అన్నటువంటిది కూడా ఇందులో మేజర్ పార్ట్నర్గా ఉందన్నమాట. 2019 జూన్లోకి వచ్చేసరికి గవి బోర్డ్ అన్నటువంటిది ఒక 5-year strategy అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దాన్నే గవి 5.0 అన్నటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. దీని కింద ఏంటి, లీవ్ నో వన్ బిహైండ్ విత్ ఇమ్యునైజేషన్ అన్నటువంటి థీమ్తో దీన్ని ఈ మిషన్ని చేపట్టడం జరిగింది. ఈ గవి వ్యాక్సిన్ అలయన్స్ ద్వారా వ్యాక్సిన్స్ యొక్క ఈక్విటబుల్ అలాగే సస్టైనబుల్ యూజ్ ఏదైతే ఉందో దీన్ని ఇంక్రీజ్ చేస్తూ పబ్లిక్ అంటే పీపుల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయటానికి, వాళ్ళ యొక్క లైఫ్స్ని సేవ్ చేయటానికి ఈ మిషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఈ వేస్ట్ అంటామన్నమాట. ప్రస్తుతం సాంకేతిక విప్లవం కారణంగా ఆధునిక పరికరాల వినియోగం అనేది పెరిగిపోతుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరగటం వల్ల వాటి యొక్క వ్యర్థాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ముందు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కలిగే అనర్థాలకి అడ్డుకట్ట వేయకపోతే అది సమాజం మీద దుష్ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే మనకి ఇప్పుడు ఉపయోగించేటటువంటి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్, రెఫ్రిజిరేటర్స్, ఏసీ ఇలాంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నీ కూడా పాడైపోతే పారేయటం తప్ప తిరిగి వినియోగించేలాగా చేసేటటువంటి కేంద్రాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో అయితే ఇలాంటి వెసులుబాట్లు ఉన్నా కూడా అంత వినియోగంలో లేవు. తగినన్ని రీసైక్లింగ్ కేంద్రాలు లేక ఈ వ్యర్థాల్లోని పదార్థాలు వాతావరణంలో కలిసిపోయి పర్యావరణ సమస్యలకి కారణమవుతూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల యొక్క సేకరణ, వినియోగం లాంటి చర్యలు మన దేశంలో నామమాత్రంగా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది.
అయితే మన మొబైల్ ఫోన్స్లో దాదాపు 40కి పైగా లోహాలు ఉంటాయి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అన్నటువంటిది గతంలోనే చెప్పటం జరిగింది. ఈ వ్యర్థాల్లో ఏవైతే హానికారక మూలకాలు ఉంటాయో వాటిని నిర్మూలించటం అనేది కూడా కష్టంగా మారుతోంది. పునర్వినియోగం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవటం లేదు. అయితే ఈ వేస్ట్ వల్ల గర్భిణుల్లో హార్మోన్లు పిండాల మీద దుష్ప్రభావం ఏర్పడే ముప్పు ఉంటుంది. అంతేకాకుండా చాలా అనారోగ్య సమస్యలకు కూడా ఇవి కారణమవుతూ ఉన్నాయి. మన దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ అన్నటువంటిది స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రధాన బాధ్యత. అయితే ఈ వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం ఇలాంటివి కూడా పకడ్బందీగా చేపట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది. భూమిలో కలవనటువంటి వ్యర్థాల కోసం ప్రత్యేకంగా స్థలాల్ని కేటాయించాలి. అయితే ఈ వ్యర్థాల నిర్వహణకి కాల్చటం, సాంకేతిక పునఃశుద్ధి, భూమిలో పూడ్చటం లాంటి చర్యల్ని చేపట్టాలి. దానికోసం ఆయా స్థానిక ప్రభుత్వాలకు కావాల్సినటువంటి ఎంత సామాగ్రితో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయాలి. అలాగే వ్యర్థాల యొక్క పునఃశుద్ధి ప్రక్రియ ద్వారా పాత పరికరాల్లోని కొన్ని భాగాల్ని వేరు చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సంబంధిత పరికరాలని పునఃశుద్ధి చేయటం ద్వారా చాలా భాగాలు తిరిగి మనం పొందొచ్చు. కాబట్టి వ్యర్థాల నిర్వహణని అత్యంత ప్రయోజనకరమైనటువంటి ప్రక్రియగా మనం భావించాలి. ఆధునిక పద్ధతుల్లో భూమిలో పూడ్చటం ద్వారా పర్యావరణ వినాశనానికి హాని తక్కువగా ఉండేలాగా చూడొచ్చు. అలాగే అభివృద్ధి చెందినటువంటి జపాన్ దేశంలో మనం చూస్తే ఆధునిక పునర్వినియోగ ప్రక్రియల్ని అక్కడ అమలు చేయటం ద్వారా పర్యావరణం మీద దుష్ప్రభావం తక్కువగా ఉండేలాగా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే మన దేశంలో వ్యర్థాలని అర్థవంతంగా ఉపయుక్తంగా మార్చటానికి, అలాగే నిరుపయోగాల వ్యర్థాలని నిర్మూలన చేయటానికి ఆధునిక సాంకేతిక శాస్త్రీయ విధానాలని పాటిస్తూ నియంత్రించటం అనేది ప్రభుత్వాల యొక్క తక్షణ కర్తవ్యం అనేది కావాలి. దానికోసం ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థల్ని కూడా భాగస్వామ్యం చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లోని ముఖ్య అంశాలను తెలపండి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2011లో ఈ రూల్స్ని తీసుకొచ్చారు. అయితే వీటిని సూపర్ సీడ్ చేస్తూ 2016వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అన్నటువంటి దాన్ని మళ్ళీ తీసుకురావటం జరిగింది. దీని కింద షెడ్యూల్ 1 అన్నటువంటి దాని కింద మొత్తం 21 ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేయటం జరిగిందనమాట ఈ రూల్ కింద. దాని కింద ఏంటి, వీటిని కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాబ్, ఏవైతే CFL అంటామో, అలాగే మెర్క్యూరీ కంటైనింగ్ ల్యాంప్స్ ఇలాంటి ఎక్విప్మెంట్ని కూడా ఈ 21 ప్రోడక్ట్స్లో భాగంగా ఉంచారు. అంతేకాకుండా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ EPR అన్నటువంటి వాటిని టార్గెట్స్తో సహా ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ టైం ఈ రూల్స్ని తీసుకురావటం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ EPR లేదా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటి వాళ్ళని తీసుకోవాలి. అంటే ఈ EPR అంటే ఏంటి, ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఈ వేస్ట్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్ని అమ్మేటప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకే తెచ్చి ఇవ్వండి, అంటే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది లేదంటే ఇంత డిస్కౌంట్ అనేది ఉంటుంది, అలా ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ప్రొడ్యూసర్స్కి ఉంటుంది. దాన్నే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేసి మనం అంటాము. ఇది మాత్రమే కాకుండా వేరియస్ ప్రొడ్యూసర్స్కి కూడా ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ అనేటటువంటి వాటిని వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని కలెక్ట్ చేసుకోవటం, అలాగే ఎన్విరాన్మెంటలీ సౌండ్ మేనర్లో వాటి యొక్క డిస్పోజల్ని చేపట్టడం లాంటివి ఈ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ చేపట్టవచ్చు. ఇది మాత్రమే కాకుండా డిపాజిట్ రిఫండ్ స్కీమ్ అన్నటువంటిది కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో ఉంది. అయితే ఈ డిపాజిట్ రిఫండ్ స్కీమ్ అన్నటువంటిది ఏంటి, ఇది ఒక అడిషనల్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్గా దీంట్లో తీసుకురావటం జరిగింది. దీంట్లో ఏంటి, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని తీసుకునేటప్పుడు అంటే సేల్ చేసేటప్పుడే కొంత అడిషనల్ అమౌంట్ని డిపాజిట్ చేసుకుంటారు. దానిని కస్టమర్ వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నటువంటిది దాని యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు దానికి అడిషనల్ అమౌంట్ ఏదైతే ముందు పే చేసి ఉంటారో దాన్ని మళ్ళీ రిటర్న్ చేయటం జరుగుతుంది. అలాంటి ఒక డిపాజిట్ రిఫండ్ స్కీమ్ని కూడా తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఇందులో రోల్ ఉండేలాగా
అంటే హెల్త్ అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే డిస్మాంట్లింగ్ రీసైక్లింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారో అలాంటి వర్కర్స్కి సంబంధించినటువంటి సేఫ్టీ హెల్త్ మరియు స్కిల్ డెవలప్మెంట్ వీటన్నింటిని ఎన్ష్యూర్ చేసేలాగా ఆ బాధ్యతని స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ రూల్స్ని ఎవరైనా కూడా వయోలేట్ చేస్తే వాళ్ళకి పెనాల్టీస్ విధించేటటువంటి అధికారం కూడా ఉంటుంది. అంతేకాకుండా అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో మున్సిపల్ కమిటీస్ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ లేదా రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఛానలైజ్ చేయటం వాటిన్నిటిని ఆ డిస్మాంటిల్ చేసినటువంటి వాటన్నిటిని కలెక్ట్ చేసుకోవటం ఇలాంటి డ్యూటీని వీళ్ళకి అప్పగించటం జరిగింది. అలాగే ఈ వేస్ట్ డిస్మాంట్లింగ్ మరియు రీసైక్లింగ్కి సంబంధించి ఏవైతే ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉన్నాయో ఏవైతే త్వరలో ఇండస్ట్రియల్ యూనిట్స్ని పెట్టబోతు ఉన్నాయో అలాంటి వాటన్నింటికీ కూడా ఒక ప్రాపర్ స్పేస్ని అలొకేట్ చేసేటటువంటి విధానం కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 కింద ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి G7 సదస్సు గురించి. ప్రస్తుతం కరోనా సంక్షోభంతో విలవిల్లాడిపోతున్నటువంటి ప్రపంచాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ఏడాది జూన్లోనే బ్రిటన్ అన్నటువంటిది G7 సదస్సును నిర్వహించబోతోంది. G7లో ఏ దేశాలు ఉన్నాయి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్ మరియు అమెరికా ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే ఈసారి సదస్సులో పాల్గొనాలి అన్నట్టుగా బ్రిటన్ ప్రధానమంత్రి భారత్ని కోరటం జరిగింది. అయితే ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలకి కూడా ఈ ఆహ్వానం అనేది దక్కింది. G7 సభ్యదేశాలు ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది చిన్నా భిన్నమైనటువంటి వేళ దాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టడం కోసం G7 అన్నటువంటిది ఒక గొప్ప ఆయుధంగా మారే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతం మీద పట్టు బిగించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆ ప్రాంతం మీద అధిక దృష్టి సారించేందుకు బ్రిటన్ కూడా మొగ్గు చూపుతోంది. దీనికి భారత్ సహకారం అనేది ఎంతో అవసరం. ఫలితంగా భారత్ మైత్రిని పెంపొందించుకోవటం ఇప్పుడు బ్రిటన్కి చాలా ముఖ్యం. అంతేకాకుండా భారత్, ఆస్ట్రేలియా మరియు దక్షిణ కొరియాని కలుపుకొని ఈ G7 ఏదైతే ఉందో దీనిని D10గా చేయాలి అన్నటువంటి కోణంలో ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్య దేశాలకి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. ఇండో పసిఫిక్లో పారిశ్రామిక ఆధునికీకరణ వల్ల మధ్య ఆసియా అన్నటువంటిది ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉంది. అంతర్జాతీయ నిబంధనల్ని మార్చి ప్రపంచం మీద తమదైనటువంటి ముద్ర వేసేందుకు చైనా, రష్యా చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల పరిస్థితులు అనేటటువంటివి ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. వాతావరణ సంక్షోభం అనేది వస్తోంది. ఇలాంటి పరిణామాల్లో పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిగినటువంటి దేశాలు తమను తాము వ్యవస్థీకృతం చేసుకుని నాయకత్వ పాత్ర పోషించకపోతే పరిస్థితి అనేది విషమించే అవకాశం ఉంది. అయితే G7లో సంస్కరణలు చేపట్టడం కోసం ఆ సభ్యదేశాలు ఏ మేరకు మద్దతు ఇస్తాయి అన్నటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే ఇలా G7లో విస్తరించి ఉండటం వల్ల ప్రస్తుతం మన భారతదేశం అన్నటువంటిది చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో కొంత పైచేయి సాధించే అవకాశం అనేది ఉంటుంది. కరోనా మహమ్మారి పోరుకు కూడా విదేశాల మద్దతును మనం కూడగట్టుకోవచ్చు. అభివృద్ధి చెందినటువంటి దేశాలతో కలిసి పనిచేసేందుకు కూడా అవకాశం లభిస్తుంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందేందుకు కూడా మనం మరింత మద్దతును కూడగొట్టుకోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, G7 కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి? G7 సదస్సుకి భారతదేశాన్ని ఏ దేశం ఆహ్వానించింది? ఏ దేశం ఆహ్వానించింది? బ్రిటన్ ఆహ్వానించింది. అయితే G7 కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి? కెనడా అనేది ఉందా? ఉంది. ఫ్రాన్స్ అనేది ఉంది. అలాగే USA ఉందా? ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి? బ్రిటన్ ఉందా? జపాన్ అనేది ఉంది. ఆస్ట్రేలియా ఇంకో దేశం ఏంటండి? జర్మనీ. ఈ దేశాలు ప్రస్తుతం ఈ 7 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఏవేమి కలిపి ఈ G7ని D10 చేయాలి అనేసి ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఆ 3 దేశాలు ఏంటి? ఆబ్వియస్గా మన ఇండియా అనేది ఇందులో ఉంది. ఇంకో దేశం ఏంటి? ఆస్ట్రేలియా. ఇంకొక దేశం ఏంటి? సౌత్ కొరియా. ఈ 3 కలిసి G7 ఏదైతే ఉందో దానిని D10 అన్నటువంటిది చేయాలి అన్నటువంటి ఆలోచనలో బ్రిటన్ ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బయోమెడికల్ వేస్ట్ గురించి. ఏపీ రాష్ట్రంలో దాదాపు 594 కోవిడ్ ఆసుపత్రుల నుంచి నిత్యం 38 మెట్రిక్ టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి అన్నట్టుగా ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనేది తెలిపింది. అయితే ఏపీలోని 12 ఉమ్మడి బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రాలకి వ్యర్థాలని రవాణా చేసే వాహనాలని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తున్నాము అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. అయితే బయోమెడికల్ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అనర్థాలు అనేవి వస్తాయి, కరోనా అన్నటువంటిది స్ప్రెడ్ అవ్వటానికి అది రీజన్గా నిలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర స్థాయిలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పాటించేలా చూసేటటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లేదా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ కట్టడి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అన్నటువంటిది ఈ కోవిడ్ చికిత్సలో ఉపయోగించేటటువంటి 2DG అన్నటువంటి ఔషధాన్ని తయారు చేయటం జరిగింది. అయితే ఈ ఔషధాన్ని ఇంతకుముందు క్యాన్సర్ చికిత్స కోసం తయారు చేశారు. క్యాన్సర్ కణాలకి గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది అన్నట్టుగా అప్పట్లో శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారన్నమాట. అయితే ఇది కోవిడ్ వైరస్కి కూడా అన్వయించుకొని దీనికి పరిశోధన అనేది ప్రారంభించారు. శరీరంలో కోవిడ్ వైరస్ కణాలకి గ్లూకోజ్ అనేది అందకపోతే కణ విభజన అనేది జరగదు, కాబట్టి కరోనా వ్యాప్తి ఆగుతుంది అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ ఔషధాన్ని ఇవాళ డిఆర్డిఓ అన్నటువంటిది విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి ఇళ్లలో వినియోగించేందుకు వీలుగా చిన్న ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కరోనాని నివారించటంలో భాగంగా 2DG ఔషధాన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ? మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ మన్యంలో ఏవైతే సుగంధ ద్రవ్యాలని సాగు చేస్తూ ఉన్నారో వాటి గురించి అన్నమాట. వీటి కింద ఏంటి, దాదాపు ప్రతి సంవత్సరం 2000 ఎకరాల చొప్పున 5 ఏళ్లలోనే ఇంకొక 10,000 ఎకరాల్లో పసుపు సాగును విస్తరించటం కోసం పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ అన్నటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చినటువంటి 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉంది. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైనటువంటి అల్లం, పసుపు, మిరియాల పంటలకి విశాఖ మన్యం అన్నటువంటిది ఇప్పటికే వాటిని పండిస్తూ ఉంది. తాజాగా జాజికాయ, లవంగం, దాల్చిన చెక్క వీటి సాగుని కూడా చేపట్టారు. ఇక్కడ విశాఖ మన్యంలో సుగంధ ద్రవ్య పంటల యొక్క సాగు విస్తీర్ణం ఎలా ఉంది అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే మనం ఏం చూడాలి, ఇక్కడ ఏమేం పంటల్ని పండిస్తున్నారు చూడండి, పసుపు, అల్లం, మిరియాలు, జాజికాయ, లవంగం, దాల్చిన చెక్క. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీటన్నింటినీ కూడా ఇక్కడ సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. అందుకే సేంద్రియ విధానం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నటువంటి దాని గురించి నేర్చుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో మొదటి ఆర్గానిక్ స్టేట్గా ఏ రాష్ట్రం నిలిచింది? ఏ రాష్ట్రం? సిక్కిం. సిక్కిం అన్నటువంటిది మన దేశంలో మొదటి ఆర్గానిక్ స్టేట్గా పేరు పొందింది. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వే గురించి. March 25, 2020 నుంచి ఈ సర్వే అనేటటువంటిది జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా November 1 వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకుని ఈ సర్వేని నిర్వహించారు. ఇందులో -0.64 ఇండెక్స్ స్కోర్తో తెలంగాణ అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది. మెడికల్ సౌకర్యాల్లో 3వ స్థానంలో ఉంది. ఇక ఏపీకి వచ్చేసరికి 0.15 ఇండెక్స్ స్కోర్తో 13వ ర్యాంక్ని ఏపీ సాధించింది. మెడికల్ సౌకర్యాల్లోకి వచ్చేసరికి మన దేశంలో 7వ ర్యాంక్లో ఉంది. తెలంగాణ తర్వాత 0.53 అన్నటువంటి స్కోర్తో రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది. మెడికల్ సౌకర్యాల్లో మాత్రం 11వ స్థానంలో ఉంది. అయితే ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నట్టుగా ఈ సర్వే పేర్కొంది. మొదటి వేవ్లో తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలతో పాటు 2వ వేవ్ ప్రారంభానికి ముందే వివిధ రంగాల్లో వైద్య రంగ మౌలిక సదుపాయాల్ని తెలంగాణ ప్రభుత్వం అనేది విస్తరించింది. దీంతో 2వ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటోంది అన్నట్టుగా ఈ సర్వేలో తెలిపింది. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా ఇండియాలో మొత్తం 10 లక్షల మందికి మెడికల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో చూస్తే ఇండియా వైజ్ మొత్తం హాస్పిటల్స్ వచ్చేసి యావరేజ్గా 51 ఉంటే
తెలంగాణలో 109 హాస్పిటల్స్ ఉన్నాయి. కర్ణాటకలో అత్యధికంగా 161 హాస్పిటల్స్ ఉన్నాయి. ఏపీలో కేవలం 10 లక్షల మందికి 18 హాస్పిటల్సే అందుబాటులో ఉన్నాయి. దేశంలో గత ఏడాది అంటే మార్చి 25న ఎప్పుడైతే మనం లాక్డౌన్ పెట్టామో ఈ మార్చి 25 2020 నుంచి నవంబర్ 1 2020 వరకు కూడా మన దేశంలో పాజిటివిటీ రేటు అన్నటువంటిది 4.7% ఉంటే తెలంగాణకు వచ్చేసరికి అది 5.5 పాజిటివిటీ రేటు అనేది ఉంది. ఇది ఇండియాకి సంబంధించిందన్నమాట. కాబట్టి ఇలా మౌలిక వసతుల్లో కావచ్చు, ఇటు మెడికల్ సౌకర్యాలను కల్పించడంలో కావచ్చు తెలంగాణ అనేది ముందు ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం మెడికల్ సౌకర్యాలకి సంబంధించి తెలంగాణ ఏ స్థానంలో ఉంది? ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ కోవాక్స్ అలయన్స్లో చేరినటువంటి మొదటి భారత రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? పంజాబ్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 2021కి గాను ఫార్చ్యూన్ ప్రపంచంలోని 50 గొప్ప నాయకుల జాబితాలో టాప్10లో నిలిచినటువంటి భారతీయుడు ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.